పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ ఇరవై నాలుగున వరంగల్ జిల్లాలో జన్మించింది విజయశాంతి విజయశాంతి తండ్రి పేరు సత్య శ్రీనివాస్ ప్రసాద్ తల్లిగారి పేరు వరలక్ష్మి వీరు వృత్తిపరంగా మద్రాసులో సెటిల్ అయ్యారు విజయశాంతి గారికి ఒక అన్నయ్య కూడా ఉన్నారు అయితే వాళ్ళ అన్నయ్య గారు రీసెంట్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ తో చనిపోయారు విజయశాంతి గారు ప్రముఖ తెలుగు నటి మరియు నిర్మాత అయిన విజయలలిత గారి మేనకోడలు విజయశాంతి ఆమె స్టడీస్ ని హోలో ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో పదో తరగతి వరకు పూర్తి చేశారు ఆమె తన పద్నాలుగు సంవత్సరాల వయసులోనే తన నటనా జీవితాన్ని ప్రారంభించారు విజయశాంతి మొదటిగా భారతీ రాజా నటించిన పిఎస్ నివాస్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం కల్లుక్కుల్ ఈరంలో ఒక పాత్రను పోషించారు ఆ సంవత్సరంలోనే విజయ నిర్మలా గారు దర్శకత్వం వహించిన హీరో కృష్ణ సరసన కిలాడీ కృష్ణుడు అనే తెలుగు చిత్రంలో ఒక పాత్రలో నటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మొట్టమొదటిసారిగా సత్యం శివం అనే సినిమాలో కథానాయికగా నటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెళ్లి చూపులు అనే సినిమాలో నటించింది ఆ సినిమా ఆమెకు స్టార్ హీరోయిన్గా హోదాను తెచ్చిపెట్టింది ఆ సంవత్సరంలోనే నేటి భారతం అనే సినిమాలో నటించారు విజయశాంతి గారు ఆ సినిమా తమిళంలో తూరల్ నిన్ను పొచ్చుకి అనే సినిమాకి రీమేక్గా తెలుగులో వచ్చింది ఈ సినిమా నుండి విజయశాంతి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆమెకు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఈ సినిమా నుంచే రావడం మొదలయ్యాయి విజయశాంతి దేవాలయం సినిమాలో నటించే టైంలోనే చెన్నైలో విజయశాంతి వాళ్ళ నాన్నగారు చనిపోయారు అయితే ఆ టైంలోనే ఆ సినిమాలో కూడా ఆమెకి తండ్రి చనిపోయినట్టు తండ్రి చితికి కూతురే నిప్పు పెట్టే సీన్ ఆమె చేశారట ఆ సినిమా దర్శకుడు టి కృష్ణ గారికి విజయశాంతి ఫాదర్ చనిపోయినట్లు మెసేజ్ వచ్చింది అయితే నైట్ అంతా షూటింగ్ ఉండడంతో టీ కృష్ణ గారు విజయశాంతి గారికి ఆమె తండ్రి గారు చనిపోయిన విషయం చెప్పలేదట అయితే ఆమె వేరే సీన్ కోసం డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుండగా అప్పుడు టీ కృష్ణ గారు విజయశాంతి గారికి మీ నాన్నగారికి లేదని మెసేజ్ వచ్చింది నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళు అని చెప్పారట అప్పుడు హడావిడిగా ఆమె చెన్నై వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి పన్నెండు గంటలు అయిందట ఆ టైంలో ఆమె ఇంటికి వచ్చి చూసేటప్పటికీ వాళ్ళ నాన్నగారు చనిపోయేలా పడుకొని ఉండడం చూసి వాళ్ళ అమ్మగారిని కూడా చూసి ఆమె తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా ఏడ్చేశారట విజయశాంతి గారికి వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం అట ఆ తర్వాత ఒక సంవత్సరం తేడాతోనే వాళ్ళ నాన్నగారి మీద దిగులుతో కారణంగా వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారట దాంతో విజయశాంతి గారికి దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అయ్యి ఆమె చాలా కృంగిపోయారట దాంతో ఆమె అన్ని కష్టాలను దిగమింగుకొని ఆమె జీవితం ఇంకా సినిమా సినిమాలే అని ఆ పనిలో పడి ఆమె అన్ని మర్చిపోవాలి అని ఆమె సినిమాల్లో నటిస్తూ వచ్చారట అయితే దర్శకుడు టి కృష్ణ ఆయన తన ఫ్రెండ్ మాదాల రంగారావు గారు నవోదయం సెర్చ్లో విజయశాంతిని చూసి ఆమె నటనని చూసి ఆమె మంచి నటిగా రాణిస్తుంది అని గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రతిఘటన అనే సినిమాని తీశారు ఆ సినిమా ఆ సంవత్సరం అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది ఆ సినిమాకి గాను విజయశాంతి గారికి ప్రశంసల జల్లు కురిసింది అలాగే మొట్టమొదటిసారిగా రాష్ట్ర నంది అవార్డును గెలుచుకున్నారు విజయశాంతి గారు ఆమె ఈ సినిమాలో ఈ దుర్యోధన లోకంలో అనే పాటలో ఆమె గొప్ప నటనను ప్రదర్శించారు ఆ పాటను ప్రముఖ గీత రచయిత బేటూరి సుందర్రామ్మూర్తి గారు రచించారు మరియు ఎస్ జానకి ఆ పాటను పాడారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో మొండి మొగుడు పెంకిపెళ్ళాం చిత్రం భారీ విజయం సాధించింది ఆ సినిమాలో విజయశాంతి తెలంగాణ స్లాంగ్ మాట్లాడే బోల్డ్ డిగా నటించారు ఆ సినిమాలోని లాలూ దర్వాజా లస్కర్ పాటకు డాన్స్ చేసి బాగా అలరించారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో భారతదేశంలో తన సహనటులు రజనీకాంత్ మరియు చిరంజీవితో సమానంగా అత్యధిక పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక నటిగా ఎదిగింది విజయశాంతి చిరంజీవితో పంతొమ్మిది సినిమాలు బాలకృష్ణ సరసన పదిహేడు సినిమాల్లో ఆమె నటించిన చాలా సినిమాలు భారీ విజయం సాధించాయి అలాగే ఆమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ఆ తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయం కృషిలో ఒక సాధారణ చెప్పులు కుట్టే వ్యక్తితో ప్రేమలో పడే ఒక నిరక్షరాస్య స్త్రీగా నటించి స్వయం కృషి సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది అలాగే వెంకటేష్తో శత్రువు సూర్య ఐపిఎస్ మరియు చిన్నరాయుడు చిత్రాల్లో నటించింది ఆమె రజనీకాంత్తో పాటు ప్రతి నాయకిగా మరియు కమల్ తో కలిసి ఇంద్రుడు చంద్రుడులో ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్గా నటించింది ఆమె మలయాళంలో కూడా మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపితో యువ తుర్కీ మరియు కళ్ళు కొండూరు పెన్ను అనే రెండు సినిమాల్లో నటించింది ఆమె బాలకృష్ణ సరసన పంతొమ్మిది వందల తొంభై మూడులో నిప్పురబ్బ అనే సినిమాని యువరత్న ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆమె తెలుగు చిత్రం స్వాతి ముత్యం యొక్క రీమేక్ అయిన ఈశ్వర్ చిత్రంలో అనిల్ కపూర్తో కలిసి కె విశ్వనాథ్ ద్వారా హిందీ సినిమాకి పరిచయం కాబడింది ఆమె రెండవ హిందీ చిత్రం ముకద్దర్ ఖా బాద్షా ఇది తెలుగు చిత్రం అశ్వత్వామా యొక్క రీమేక్ హిందీ వెర్షన్లో ఆమె మరో జాతీయ అవార్డు గెలుచుకున్న నటి షబానా అజ్మీతో కలిసి నటించింది ఇలా మరికొన్ని హిందీ చిత్రాల్లో నటించి అక్కడ కూడా మంచి నటిగా ప్రశంసలు అందుకున్నారు విజయశాంతి ఆమె ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించి ఆమె కెరియర్లో బాక్సాఫీస్ పరిభాషలో హీరో స్థాయికి చేరుకుంది బ్లాక్ బస్టర్ చిత్రం కర్తవ్యం పంతొమ్మిది వందల తొంభై మోహన్ గాంధీ దర్శకత్వంలో ఆమె కఠినమైన పోలీసు పాత్రలో ఆమె నటనకు ప్రభుత్వం నుండి జాతీయ చలన పురస్కారం మరియు ఉత్తమ నటిగా ఆంధ్ర రాష్ట్ర పురస్కారం లభించాయి నటుడు రవితేజ ఈ సినిమాతో సైడ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యాడు దాదాపు తొంభై లక్షల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా కేవలం దక్షిణాది ప్రాంతాల్లోనే ఏడు కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం పద్నాలుగవ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శించబడింది శారద మరియు అర్చన తర్వాత ఈ సినిమా అవార్డులను గెలుచుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మూడవ మహిళగా విజయశాంతి ఘనత వహించింది కర్తవ్యం సినిమా విజయంతో ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉమెన్ ఓరియంటెడ్ పాత్రలకే పరిమితం అయ్యింది హీరోయిన్ ఇమేజ్ ని పొందడంతో పాటు అత్యధిక రెమ్యునరేషన్ ఎలా తీసుకున్నారని చాలామందే అన్నారు కానీ నేను అన్ని అడ్డంకులను అధిగమించి విజయవంతమైన చిత్రాల్లో విమర్శకులకు సమాధానమిచ్చాను అని ఆమె చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విజయశాంతి చాలా సినిమాల్లో రిస్కీ స్టంట్స్ చేయడం కోసం స్టంట్ డబుల్స్ పై ఆధారపడలేదు ఆమె ముప్పై అడుగుల ఎత్తుకి దూకి గాయాల గురించి పట్టించుకోని సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభైలో కర్తవ్యం తమిళంలోకి విజయశాంతి ఐపీఎస్ పేరుతో డబ్బింగ్ చేసింది మరియు దాని విజయం వెనక ఆమె తమిళ చిత్రసీమలో కీర్తిని తీసుకొచ్చి పెట్టింది ఇది హిందీలో తేజస్వినిగా రీమేక్ చేయబడింది ఆమె ప్రధాన పాత్ర పోషించింది ఇది ఈ సినిమా కూడా హిందీ బాక్సాఫీస్ వద్ద బాగా రాణించింది ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా విజయశాంతి భర్త చేశారు విజయశాంతికి తల్లిదండ్రులు లేని లోటుని ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ గారు ఎప్పుడూ చూపించలేదని ఆయన ఆమెను ఎంతో అర్థం చేసుకుని ప్రేమగా చూసుకుంటారు అని ఆయన ఆమెకు దొరకడం ఆమె అదృష్టం అని ఆమె చాలాసార్లు చెప్పుకొచ్చారు అలాగే పెళ్ళైన తర్వాత ఆమెను ఇంట్లోనే కూర్చోబెట్టాలి అని ఆయన ఎప్పుడూ భావించలేదట ఆమె ఎన్నో చిత్రాలలో విజయవంతం సాధించడం వెనక ఆమె భర్త ఆమెకు ఎంతగానో తోడుగా ఉన్నారు అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విజయశాంతి శ్రీ సూర్య బ్యానర్ పైనే అవార్డు విన్నింగ్ కర్తవ్యం నిర్మించారు అదే బ్యానర్ పై ఆమె పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైన ఆశయం చిత్రాన్ని నిర్మించి నటించారు అది కూడా మంచి విజయాన్ని సాధించింది పోలీస్ లాకప్లో ఆమె కోడి రామకృష్ణ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేశారు ఆ చిత్రానికి ఉత్తమ నటిగా మరో ఫిలింఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నారు ఆ తర్వాత యాక్షన్ పాత్రలు పోషించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో వసై రామలమ్మ చిత్రంలో ఆమె అనచివేతకు గురైన అనగారిన మహిళగా దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె గొప్ప నటనకు గాను విజయశాంతికి నాలుగవ నంది అవార్డు మరియు ఉత్తమ నటిగా ఆరవ ఫిలింఫేర్ అవార్డును అందుకుంది ఆ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ చిత్రం ఈ చిత్రం ఆమెకు రాములమ్మ రాములక్క అనే మరో పేరుని తీసుకొచ్చి కూడా పెట్టింది వందే మాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నంది అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన అడవిచుక్క మరియు రౌడీ దర్బార్ వంటి ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించారు విజయశాంతి చందనా బ్రదర్స్ మరియు పవర్ డిటర్జెంట్ సోప్ వంటి అనేక వాణిజ్య ప్రకటనలు కూడా చాలానే చేశారు విజయశాంతి చీరల వాణిజ్య ప్రకటనలో కూడా తొలిసారిగా కనిపించిన మొదటి నటి ఆమె విజయశాంతి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీలో చేరారు మరియు వెంటనే బీజేపీ మహిళా విభాగం భారతీయ మహిళా కార్యదర్శిగా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీకి మద్దతుగా ఆమె మొదటి బహిరంగ సభ నెల్లూరులో జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్ కి చెందిన సోనియా గాంధీకి వ్యతిరేకంగా కడప లోక్సభ స్థానం నుండి బీజేపీ తరఫున పోటీ చేశారు అయితే సోనియా గాంధీ బల్లారి నుండి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆమె పోటీ నుండి తప్పుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీ అనుకూలమైన విజయశాంతి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట క్రజగంకి తన మద్దతును ప్రకటించారు మరియు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కోసం స్టార్ క్యాంపైనర్గా ఉన్నారు విజయశాంతి తమిళనాడులో బీజేపీ లోక్సభ ఎన్నికలకు క్రికెటర్ శ్రీకాంత్తో పాటు స్టార్ క్యాంపైనర్గా చేశారు ఆమె జనవరి రెండు వేల తొమ్మిదిలో తన రాజకీయ పార్టీ తల్లి తెలంగాణను ప్రారంభించారు బలం మరియు మద్దతు లేకపోవడంతో ఆమె భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ లో తన పార్టీను విలీనం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ఆమె తన రాజకీయ జీవితంపై దృష్టి పెట్టడంతో ఆమె తన సినిమా ప్రదర్శనలు చాలా వరకు తగ్గించేశారు రెండు వేల నాలుగు నాటికి ఆమె కొత్త చిత్రాలకు సైన్ పెట్టడం ఆపేశారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో మెదక్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా గెలుపొందారు జూన్ రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు చేసిన రాజీనామాకు సాంఘీభావం తెలుపుతూ ఆమె బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పదవికి రాజీనామా చేశారు రెండు వేల పదకొండులో తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే మన కేసీఆర్ గారు వీరిరువురు కలిసి రెండు వేల పదకొండవ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారిని కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేశారు విజయశాంతి గారు రాజీనామా సరైన ఫార్మెట్లో లో లేకపోవడంతో లోక్సభ స్పీకర్ దానిని తిరస్కరించారు తర్వాత ఆమె ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో విభేదించిన విజయశాంతి ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమె రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో మెదక్ నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయారు కొన్నాళ్ల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పిసిసి ఎన్నికల ప్రచార కమిటీకి స్టార్ క్యాంపైనర్ గా సలహాదారునిగా విజయశాంతి గారిని నియమించారు రెండు వేల పంతొమ్మిది మార్చిలో విజయశాంతి నరేంద్ర మోడీని తీవ్రవాదితో పోల్చి ఆయన నియంతలా పరిపాలిస్తున్నారు అని పేర్కొన్నారు ఆ తర్వాత వివాదం ముదిరి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలో జరిగిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు విజయశాంతి మాట్లాడుతూ అతను టెర్రరిస్ట్లా కనిపిస్తున్నాడు తన ప్రజలను ప్రేమించే బదులు వారిని భయపెడుతున్నాడు ఇది ప్రధాని లక్షణం కాదని పేర్కొన్నారు ఆమె నవంబర్ రెండు వేల ఇరవైలో కాంగ్రెస్కు రాజీనామా చేసి డిసెంబర్ ఆరున రెండు వేల ఇరవైన హోంమంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో తిరిగి చేరారు విజయశాంతి గారు విజయశాంతి గారు ఎంవి శ్రీనివాస్ ప్రసాద్ను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వివాహం చేసుకున్నారు అతను చెన్నై మరియు హైదరాబాద్ల చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అలాగే విజయశాంతి గారి సినిమాలు చాలానే ఆయన నిర్మించారు ఆయన గారు దగ్గుబాటి పురంధరేశ్వరి గారి మేనల్లుడు విజయశాంతి పదమూడు సంవత్సరాల విశ్రాంతి తర్వాత సినిమాలలోకి తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవైలో మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించారు ఆమె చివరిగా చేసిన చిత్రం నాయుడమ్మ రెండు వేల ఆరవ సంవత్సరంలో రిలీజ్ అయ్యింది పదమూడు సంవత్సరాల తర్వాత విజయశాంతి మళ్ళీ తిరిగి మేకప్ వేసుకున్నారు అయినా అదే క్రమశిక్షణ అదే వైఖరి మరియు అదే చైతన్యం వెల్కమ్ ఆన్ బోర్డ్ అని రాశారు ఆమె రీఎంట్రీ చిత్రం సరిలేరు నీకెవ్వరు కోసం ఆమెకు నాలుగు కోట్ల రెమ్యునరేషన్ ని చెల్లించారు సరే ఫ్రెండ్స్ విజయశాంతి గారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా విజయశాంతి గనక మీకు ఇష్టమైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో కోసం మేము ఎంతో కష్టపడ్డాము మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ నుండి మరెన్నో సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ పైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్